ఓం శ్రీ గురుభ్యో నమః. జనవరి 17 2021 సంవత్సరం, శ్రీ సార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తిథి చవితి, ఉదయం 9:12, తదుపరి పంచమి, వారం ఆదివారం, భానువాసరే, నక్షత్రం శతవిషం, ఉదయం 7:32, తదుపరి పూర్వభద్ర, యోగం వరి, రాత్రి 8:17, కరణం భద్ర, ఉదయం 9:12, ఆ తదుపరి భవ, రాత్రి 9:41, ఆ తదుపరి బాలువ, వర్జ్యం పగలు 2:19 నుండి 4:01 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:13 నుండి 4:57 వరకు, అమృతకాలం రాత్రి 12:31 నుండి 2:12 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు, యమగండం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు, సూర్యరాశి మకరం, చంద్రరాశి మకరం, సూర్యోదయం 6:39, సూర్యాస్తమయం 5:42. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. భానువాసరే. రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. హుషారుగా పనిచేసే ఒత్తిడిని జయిస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వీరు సూర్యాష్టకం చదివితే శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి, అంతా మంచిగా జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం ఉత్తమం. మిథున రాశి. ఇష్టకార్యసిద్ధి ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శివుని ఆరాధన చేస్తే మంచిది. కర్కాటకం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇష్టదేవతా స్తోత్రాలు చదివితే శుభదాయకంగా ఉంటుంది. సింహరాశి. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శివారాధన శక్తినిస్తుంది. కన్యారాశి. చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తులారాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. దైవారాధన మానవద్దు. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృశ్చిక రాశి. ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్న ఆంజనేయ స్వామి స్తోత్రం పారాయణ చేయాలి. ధనస్సు.
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. శివస్తోత్రం పఠిస్తే మంచిది. మకర రాశి. ముఖ్య వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గాస్తోత్రం పఠిస్తే ఉత్తమం. కుంభరాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకదారా సప్తమ పఠించాలి. మీనరాశి. గొప్ప శుభకాలం నడుస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దైవారాధన మానవద్దు. సమస్త సన్మంగళాని భవంతు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. శుభ పరంపరా ప్రాప్తిరస్తు. ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వేజన సుఖినో భవంతు.